పెదబాబు రేపు పిల్లలు చూడడానికి వస్తున్నారు. ఎక్కడికి? అయితే నేను పోయి మా కళ్యాణి వండి పెట్టుకొస్తాను. అంటే కళ్యాణి ఇక్కడ లేదా? ఇక్కడెక్కడుంది? మా ఊళ్ళో మా పెద్దమ్మగారి ఇంట్లో ఉంది. అది ఒక అందుకు మంచిదే, ఉండని అక్కడే ఉండని. అదేంటయ్యా పిల్లలు చూడడానికి వస్తున్నారన్నావుగా? వస్తే రానివయ్యా, నీకే నీ చిన్న చెల్లెలు మాలతో ఉందిగా, దాని చేత కాఫీ పంపించు, దాన్ని చూసిపోతారు. చూసిపోతే ఎట్లాగయ్యా? పెళ్లి కళ్యాణికి. అవును పెళ్లి కళ్యాణికి కదా. అదేంటి దేశయ్య మాల చేత కాఫీ పంపించమంటా? వద్దు దేశయ్య, అటువంటి పనులు వద్దు దేశయ్య. నేను పేదవాడే కావచ్చు కానీ మాతో అంటే నాకు నీ ఇష్టం. నాకెందుకు వచ్చిన అవస్థ? చెల్లెలు పెళ్లి కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటే నీలే పాపం. ఆ పిల్లలు నా సుఖపడుతుందని మంచి సంబంధం చూపించాను, నువ్వేవో కాదంటున్నావు. సరే ఆ పిల్ల గొంతు నీ చేతులకు వస్తానంటే లేదు కాదు కానీ పోయి ఆ పాపం అంతా నిజం అనుభవిస్తావు. అదేంటి దశయ్య, అలా అంటే అలా దశయ్య. దశయ్య అయితే నేను చెప్పినట్టు చేస్తాను. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాను దశయ్య, కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో, కళ్యాణి నలుపు చదువు రాదు. ఆ కంగారు నీకేం వద్దు, రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అందరూ పిల్లని చూడడానికి వస్తారు, అప్పుడు మాత్రం నువ్వు మాల చేత కాఫీ పంపించు. ఇదిగో సింహాద్రి అప్పన్న, మళ్ళీ మర్చిపోయావో, రేపు సరిగ్గా 5 గంటలకు. పెద్దబాబు రే, పిల్ల రావచ్చు, హుషారుగా ఉండు. పిల్ల రాగానే కళ్ళు తిరిగి పళ్ళెం మీద పడేవు. అదిగో పిల్ల వస్తుంది. నీకు కావాలా? అది కాదురా, మీ చెల్లెలు ఏమి? మా ఊళ్ళో ఉంది. ఇంట్లో ఉన్న చెల్లెలు కాదురా, ఇంట్లో ఉన్న చెల్లెలు దాని చేత పంపించు. కాదు ఏమిటి ఆలస్యం? పెళ్ళింకా అదే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. అబ్బా కూర్చోలే, ప్రతిదానికి తయారు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావు బొమ్మలట? పిల్ల వస్తుంది చూడు. అమ్మాయే సింహాద్రి చెల్లెలు. ఆహా ఏం చదువుతున్నావు అమ్మా? బిఏ చదువుతున్నా. ఏ స్కూల్లో? బిఏ స్కూల్ చదువుతారండి. అదంతా దేనికి కానీ అలా తలంచుకుంటున్నావు అమ్మా? నువ్వు కూడా బాగా చూడమ్మా. పోయి సింహాద్రి, లోపల మీ వదిలి పిలుస్తుంది పో. ఈ అమ్మాయిని గురించి ఎవరెవరికి ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను అడగండి. నిన్నేమిటి అడిగేది నీ మొహం? ఒరే రంగా, నువ్వు చెప్పరా పిల్ల ఎలా ఉంది? నేను చెప్పానుగా బంగారు బొమ్మ. ఒరే నువ్వు మాట్లాడుకో. అవును బాబు, మన అమ్మగారిలాగే పచ్చటి ఛాయ, కన్ను ముక్కు తీరు కూడా బాగుంది. మన పెదబాబు గారికి చక్కటి ఈడు జోడు బాబు. అలాగా చదువు బిఏ, కాలేజీ బిఏ. ఒరే ఎవరు మీరు? దండగరాముడు. నా పేరు దండగరాముడు కాదు బావా, దశరథ రాముడు. కాదురా సాపాటు రాము. బిఏ చదువుతున్నారంట బాబు. అలాగా? అన్ని బాగానే ఉన్నాయి. ఏదో నా కళ్ళారా చూడకపోయినా చూసినంత తృప్తిగా ఉంది. అయితే రంగా వచ్చే వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. అంటే పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని తన ఉద్దేశమా? మరి ఇంకెక్కడ? అది కాదు, చిన్న చిక్కు వచ్చేటట్లుంది. ఏమిటది? ఏం లేదు, ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందట, ఆ ఊళ్ళో అమ్మవారికి మొక్కున్నారట, అందుకని పెళ్లి అక్కడే వాళ్ళ ఊళ్ళోనే జరిపించవలసి ఉంటుందని తమతో మనవి చేయమని నాతో మనవి చేసుకున్నారు. మొక్కుబడి ఉందా? సరే ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. కానీ నేను మాత్రం వచ్చి పెళ్లి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదన్నమాట. మరీ మంచిది. అది కాదు, మీ ఆరోగ్యం ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు అక్కడికి రావడం అంత మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అంతే, పెళ్లి ఎక్కడ జరిగితేనే అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేసరికి మేడంతా బ్రహ్మాండంగా అలంకరించి బ్యాండ్ మేడంతో ఘనమైన స్వాగతం ఇస్తాం. ఇంకొక మాట, పెళ్లి అక్కడ జరిగినా ఖర్చు మందైతేనే మన గౌరవం. ఏంటో రంగనా? నీ ఏడుపు నాకు తెలుసులేరా, నీ కమిషన్ డబ్బులు ఎక్కడికి పోవు, తర్వాత నుంచి తీసుకో. ఇంకో బావా నీకు మరి నువ్వు. సరే నేను వస్తాను బా. నువ్వెందుకే లెగుస్తావు?
ఇదిగో పెళ్లి కూతురు కాదు పెళ్లి కూతురు తీసుకురావడానికి.